9 వారాలు ముందుగా పుట్టిన మార్టిన్ బరువు 1.5 కిలోలుంది. తక్కువ బరువు ఉన్నా కూడా బిడ్డను ఇంక్యుబేటర్లో పెట్టలేదు. కొలంబియాలోని ఈ ఆసుపత్రిలో నెలలు నిండుకుండానే పుట్టిన బిడ్డలకు చర్మస్పర్శ ఉండేలా తమ తల్లులు హత్తుకుని ఉంటారు. ఇదో గొప్ప అనుభవం. 24 గంటలు అలానే ఉండాలి కాబట్టి చాలా అలసట వస్తుంది, కానీ కొంత సాయం అందితే మీరు అలా చేయగలరు. తల్లి స్పర్శ బిడ్డను వెచ్చుగా ఉంచుతుంది, ఎదుగుదలకు సాయం చేస్తుంది. కంగారు పిల్ల దాని తల్లి సంచిలో ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. అందుకే దీనిని కంగారు కేర్ అని పిలుస్తున్నారు. దీనికి 3 సూత్రాలున్నాయి. మొదటిది కంగారు పొజిషన్. చర్మానికి చర్మం అంటుకుని ఉండాలి. అది కూడా వీలైనంత త్వరగా అందించి చాలా ఎక్కువసేపు ఉండాలి. వీలైతే ప్రత్యేకంగా చనుబాలనివ్వాలి. ఇంట్లో కాస్త దగ్గరగా గమనిస్తూ ఉంటే కంగారు పొజిషన్ నుంచి త్వరగా బయటకు రావచ్చు. రెగ్యులర్ చెకప్స్ కోసం తల్లిదండ్రులు ఆసుపత్రులకు వస్తున్నారు. మర్దన చేయడం, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుంటున్నారు. కంగారు తల్లి సంరక్షణ పద్ధతి చాలా కష్టంగా ఉంటుంది, కానీ తల్లిదండ్రులు దీనిని ఒక గొప్ప బహుమతిలాగా భావిస్తున్నారు. తాను ఊపిరి తీసుకోవడం తెలుస్తుంది. ఒక రోజులో ప్రతి క్షణం తనను చూడగలుగుతున్నాను. బిడ్డతో మృదువైన బంధాన్ని మీరు పంచుకుంటారు. ఇప్పుడు ఈ పద్ధతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. నెలలు నిండుకుండా పుట్టిన బిడ్డలకు ఈ పద్ధతిని అనుసరించమని సూచిస్తోంది. కంగారు తల్లి సంరక్షణ పద్ధతిని 1970లో కొలంబియాలో కనుగొన్నప్పటి నుంచి అక్కడ శిశు మరణాల రేటు బాగా తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. జబ్బు పడుతున్న కేసులు కూడా బాగా తగ్గాయని చూపిస్తున్నాయి. అలానే మెదడు అభివృద్ధికి ఈ విధానం తోడ్పడుతోందని సూచిస్తున్నాయి. ఏ దేశంలోనైనా సరే నెలలు నిండకుండా పుట్టి బరువు తక్కువగా ఉండే పసిబిడ్డల కోసం కంగారు తల్లి సంరక్షణ విధానాన్ని రొటీన్ గా అనుసరించేలా చేయాలి. పేద ధనిక దేశాలనే తేడాలతో సంబంధం ఉండకూడదు. ఇది అందరి కోసం.